కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా నిరుపేదలు బ్రతకడానికి పని లేక తిండి దొరకక ఆకలితో అలమటిస్తున్నారు. వీరి ఆతనాదాలను విన్న దాతలు వారికి తోచిన సాయం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మార్కెట్ యార్డ్ నందు రవాణా ఆధ్వర్యంలో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు కాపు రామచంద్రారెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు నిరుపేదలకు పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, కూరగాయలు మరియు ఆటో డ్రైవర్కు శానిటైజర్, సోప్, మాస్కులు, గ్లౌజులు దాదాపు 100 మందికి పంపిణీ చేశారు. ఆటో కార్మికులు లాక్డౌన్ సందర్భంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో స్పందించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రవాణా శాఖ అధికారులను సహాయం చేయాలని కోరారు. స్పందించిన రవాణా శాఖ అధికారులు వెంటనే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రవాణా శాఖ అధికారి శివరాం ప్రసాద్, గుంతకల్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, వైసీపీ నేతలు ముస్తాక్, ధనుంజయ, కొత్తపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 వ్యాధి నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైతే లాక్డౌన్ పెట్టుకున్నాయో దానివల్ల చాలామంది చాలా రకాలుగా కష్టాలు కూడా పడుతున్నారు. అందులో భాగంగా రాయదుర్గంలో ఆటో కార్మికులు గిరాకీ లేక ఆదాయం లేక చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా పూట గడవడానికి కూడా కష్టమైన రీతిలో వాళ్ళు ఉంటున్నారు. ఇది తెలిసిన తర్వాత అనంతపురంలో ఆటో కార్మికులకి మన రవాణా శాఖ అధికారులు సహాయం చేశారనే విషయం నా దృష్టికి వచ్చింది. అప్పుడు రవాణా శాఖ అధికారులకి మన డీటీసీ గారి గారేమండి, ఆర్టీఓ గారి గారండి, నేను ఒక రిక్వెస్ట్ చేశాను, మీరు మా రాయదుర్గం ఆటో కార్మికులకు కూడా సహాయం చేయండి అని ఒక మాట అడిగితే వాళ్ళు పెద్ద మనసుతో అనంతపురంలో సహాయం చేసినట్టుగానే రాయదుర్గంకి వచ్చి దాదాపు 100 కుటుంబాలకి నిత్యావసర సరుకులు, దాంతోపాటు డ్రైవర్స్ కిట్ అని వాళ్ళు ఈ కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి కావాల్సినటువంటి ఒక కిట్టును, కూరగాయలు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందించడం జరిగింది. ఆటో కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి మేము వాళ్ళని అడిగినప్పుడు ఒప్పుకొని వీళ్ళకి సహాయం చేసినందుకు మన రవాణా శాఖ అధికారులని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను.